ఇతరుల ధర్మాన్ని ఆచరిస్తూ జీవించటం కన్నా తన ధర్మంలో నిలిచి ఉండి చనిపోవటం మేలు. ఈ శ్లోకం ఎప్పుడూ మీరు జ్ఞాపకం ఒక చోట రాసుకోండి. మీరు భగవంతుడు ఇలా ఎందుకు చెబుతున్నాడంటే, పరధర్మం నరకము మొదలైన భయాలను కలిగించేదై ఉంటుంది. ఇది నరకం కలిగిస్తుంది, ఎందుకంటే నువ్వు అక్కడ లేవు, అచ్చు నువ్వు, నీది కాదది. అంటే నీ పితృపితామహలు పుట్టినటువంటి ఆ ధర్మంలోనే నువ్వు ఉండాలి, వేరే ధర్మానికి మారకూడదు. నువ్వు ఇతరుల ధర్మం బాగుంది కదా అని పట్టుకుంటే ఈ లోకంలోనూ పాడవుతారు, తర్వాత నరకంలో పాడవుతారు అన్నాడు భగవంతుడు. పట్టుకోనేకూడదు ఎటువంటి సందర్భంలో కూడా. ఒకవేళ అట్లా పట్టుకున్నారంటే వాళ్ళని విరోధం చేయాల్సిన పని లేదు, స్నేహితులు అంతే, బాబా టైటై అంతే అని చెప్పాలి. దీన్ని తెలుసుకొని మత మార్పిడిలు జరగకుండా మన ధర్మం వారికి మనం ధర్మం గురించి చెప్పాలి. అట్లా వాళ్ళని తిట్టేదానికన్నా మన ధర్మం గొప్ప గురించి చెప్పాలి. ఎప్పుడో నీకు ఒక్కపారి ఎక్కడో అవమానమైందని చెప్పేసి మా ధర్మం అంతా నీకు ఇట్లనే ఉందంటే నీకెక్కడ అర్థం కాలేదు, దానికి అర్థమయ్యే విధానంగా ఒక గురువుల దగ్గర తీసుకువెళ్ళి వాళ్ళకి చెప్పించాల, పుస్తకాలు చూపించాల, మన ధర్మాన్ని గురించి బోధించాల. మన ధర్మం వారికి మనం ధర్మం గురించి చెప్పాలి, లేకపోతే వాళ్ళకి తిండి లేకపోతే తిండైనా పెట్టాలి. మనం ప్రేమ చూపించాలి, అవసరమైన సహాయం కూడా చేయాలి. ఇక్కడ మనం మహాభారత ప్రవచనంలో చెప్పుకున్న కౌశిక ధర్మవ్యాధ సంవాదాన్ని గుర్తు చేసుకోవచ్చు. ధ్యాయతో విషయాన్ పుంసః అనే శ్లోకంలోనూ, ఇంద్రియ సేంద్రియస్యార్థే అనే శ్లోకంలోనూ భగవంతుడు సర్వానర్థానికి మూలమేమిటో కూడా చెప్పుకొని వచ్చాడు. అయినప్పటికీ అది అనిశ్చితంగాను అనేక సందర్భాల్లోనూ చెప్పబడింది కదా, మనం విన్నాం కదా. కనుక సర్వానర్థానికి కూడా అసలు మూలమైనది ఏమిటో నిశ్చయంగా సంక్షేపంగా తెలుసుకోవటం కోసం అలా తెలుసుకొని ఆ అనర్థాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయటం, దానికోసం కూడా అర్జునుడు ఇలా ప్రశ్నించబోతున్నాడు అని చెప్పుకోవచ్చు. లేదా భగవంతుడు చెప్పిన విధంగా పరమతాన్ని ఆశ్రయించటం కానీ, పాపకర్మలను చేయటం కానీ దుఃఖాన్ని కలిగిస్తాయని తెలిసినప్పటికీ మనిషి ఎందుకు బలవంతంగా వాటి వైపుకు ఈడ్చుకొని పోబడుతున్నాడు అనేటువంటి ప్రశ్న అర్జునుడో కలిగింది. అందుకు ఇలా ప్రశ్నించబోతున్నాడు. అర్జున ఉవాచ, అథ కేన ప్రయక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. వృష్టి వంశంలో పుట్టిన ఓ శ్రీకృష్ణ, అయితే ఈ మనిషి దేనిచేత ప్రేరేపింపబడినవాడే? తనకు కోరిక లేనప్పటికీ బలత్కారంగా నియోగింపబడినవాడిలాగా పాపాన్ని ఆచరిస్తున్నాడు, బలవంతంగా ఆచరిస్తున్నాడు పాపాన్ని. ఏదో నేను పాపమే చేయాలా అనే విధంగా ఆచరిస్తున్నాడు అని అర్జునుడు ప్రశ్నించాడు. కొందరు స్వమతాన్ని లేదా స్వధర్మాన్ని పెద్దల నుండి పుస్తకాల నుండి విని కానీ చదివి కానీ తెలుసుకోరు. కొందరు సగం సగం తెలుసుకుంటారు, వాళ్ళ యొక్క పెద్దల పరంపరంగా వచ్చేటువంటి ధర్మం, మతం కానీ లేక ఆచరణ కానీ ఇవన్నీ పెద్దల నుంచి వచ్చేటువంటి తెలుసుకుంటారు. కొంతమంది సగం సగమే తెలుసుకుంటారు. కొందరు తెలుసుకున్నా కూడా శ్రద్ధ లేకపోవడంతో అర్థం చేసుకోరు, వాళ్ళకి శ్రద్ధ లేదు దాని మీద. అందుకని కొందరు అర్థం చేసుకున్న సోమరులు కావటంతో ఆచరణ చేయరు, కొందరు అర్థం చేసుకున్నా కూడా స్వధర్మంతోనే ఉంటూ అంటే ఆచరణ చేయరు, కొందరు అర్థం చేసుకున్నా కూడా స్వధర్మంలోనే ఉంటూ లేదా ఉన్నామని చెబుతూ పరధర్మాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇది ఏం బాగలేదు, ఇదే జరుగుతూ ఉండేది ఇప్పుడు. అది చాలా గొప్పది, మన ధర్మం చాలా చిన్నది అని చెబుతూ ఉంటారు. అర్జునుడి ప్రశ్న ఏమిటంటే, అంటే విన్నవారు చదివినవారు
తెలుసుకున్న వారు కూడా ఇతరులు ఎవరో తమను కట్టి బలవంతంగా ఈడుస్తున్నారు అన్నట్టుగా స్వధర్మాన్ని విడిచి పరధర్మానికి పోయి పాపం చేస్తున్నారు కదా. ఇలా ఎందుకు జరుగుతుంది అని అర్జునుడి యొక్క ప్రశ్న. ఎవరో ఈడ్చుకొని పోయేటట్టుగా ఉంది, బలవంతంగా ఇంకొక ధర్మం మీద వాళ్ళను ఆచరింపజేసేటట్టుగా చేస్తున్నారు ఎందుకు అని. ఆ కాలంలో కూడా చార్వాకుడు మొదలైన నాస్తికులు ఉన్నారు, నాస్తిక ధర్మమైనటువంటి దానికి వెళ్ళిపోతూ ఉంటారు అందరు కూడా. వారు తరువాత శాంతిపరంలో రాబోతారు. వారు నాస్తిక మతాన్ని మాట్లాడతారు, వేద మతాన్ని దూషిస్తారు. అదే మతం, వేరే మతం అంటే అప్పటి కాలంలో. అంతవరకు ఎందుకు దుర్యోధనాదులే కళ్ళ ముందు అలా కనిపిస్తున్నారు కదా చార్వాకుల్లాగా, అంటే నాస్తికులు. అందువల్ల అర్జునుడు ఈ ప్రశ్న వేశాడు. ప్రపంచంలో 90% మందికి విషయానుభవం ప్రమాదమని, అసత్యం పాపమని తెలుసు. అలా తెలిసి కూడా మనుష్యులు ఆయా పాపాలు చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? కొన్ని సందర్భాల్లో పాపం చేయకూడదు అనుకొని కూడా ఎవరో బలవంతంగా లాగుతున్నట్లుగా ఇష్టం లేకపోయినా పాపం చేస్తున్నారే, దీనికి కారణమేమిటి అని కూడా అర్జునుడి యొక్క ప్రశ్న. ఒకప్పుడు దురభ్యాసం ఉండేటువంటి స్నేహితులతో వాళ్లకు ఇతర స్నేహితులకు లేకపోయినా కూడా ఈ దురభ్యాసం ఉండేటువంటి స్నేహితులు మంచి వారిని లాక్కపోతారు. ఎందుకో లాక్కోపోయినప్పుడు వాళ్ళ మాట వింటారు చూడండి, విని పాడైపోతున్నారు. ఆ ప్రశ్నకు భగవంతుడు ఇలా సమాధానం చెప్పబోతున్నాడు. అన్ని అనర్థాలు కలిగించే ఆ శత్రువులు ఎవరో మనిషిని బలంగా లాగిపడేసి పాపాలు చేయించేదెవరో భగవంతుడు ముందుకు చెప్పబోతున్నాడు. ఎవరది బలవంతంగా లాక్కపోయేవాళ్ళెవరు? శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజోగుణసముద్భవ మహాశనో మహాపాప్మా విధ్యేనమిహ వైరిణం. సులభంగా అర్థమవుతుంది. భగవంతుడు చెప్పాడు, నువ్వు అడిగినటువంటి ఈ కారణము రజోగుణం వల్ల పుట్టిన కామమే, ఇదే క్రోధము. ఇది తృప్తి లేనిది, ఎప్పుడూ తింటూనే ఉండేది, అంటే మహాపాపాలు కారణమైనదై ఉంది. ఎప్పుడు ఈ పాపం చేస్తూనే ఉంటుంది. ఈ కామాన్ని ఈ మోక్ష మార్గంలో శత్రువుగా తెలుసుకో. మోక్ష మార్గానికి శత్రువు రాక్షసుడు ఎవరంటే కామం, కామమార్గం. కామమార్గంలో దండిగా అపాయాలు దండుకున్నాయి అన్నాడు భగవంతుడు. అన్ని పాపాలకు మూల కారణం కామమే కదా. కోరిక వల్లే మనిషి పాపం చేస్తున్నాడని భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పేశాడు. ఇక్కడ ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు ముందుగా భగవాన్ అనే పదానికి ఇలా అర్థం చెప్పారు. ఐశ్వర్యశ్చ సమగ్రస్య వీర్యశ్చ యశశః శ్రియః వైరాగ్యాశ్యాత మోక్షస్య షణ్ణాం భగ ఇతిరణ షణ్ణాం భగ ఇతిరణ. సంపూర్ణమైన ఐశ్వర్యము వీర్యము, ఐశ్వర్యము వీర్యము యశస్సు లక్ష్మి వైరాగ్యము మోక్షము, ఈ ఆరింటికి భగమని పేరు అని విష్ణు పురాణం చెప్పింది. ఈ ఆరు ఏ అడ్డంకి లేక సంపూర్ణంగా వాసుదేవుడిలో ఎల్లప్పుడూ ఉంటాయి. అందువల్ల ఆయన భగవాన్ అని పిలువబడ్డాడు. భగవాన్ అనే అర్థంకి ఇది దీనికి అర్థమవుతుంది. ఇక్కడ మూడవ పాదంలో జ్ఞాన వైరాగ్యయోశ్చైవ, జ్ఞాన వైరాగ్యయోశ్చైవ అనే పాఠం కూడా ఉంది. అప్పుడు భగవంతుడిలో పరిపూర్ణంగా జ్ఞాన వైరాగ్యాలు ఉంటాయి అనే అర్థం చెప్పుకోవాలి. భగవాన్ అనే పదానికి విష్ణు పురాణమే మరి యొక్క వ్యుత్పత్తిని కూడా ఇలా చెప్పింది. ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానామాగతిం గతిం వేత్తి విద్యామ విద్యాంచ సవాచో భగవానితి.
ఉత్పత్తి అంటే పుట్టుక, ప్రళయము, ప్రాణుల రాకపోక, విద్య అవిద్య అనేవి పూర్తిగా తెలిసిన వాడు కనుక భగవాన్ అనబడతాడని అర్థం ఇక్కడ. ఈ విధంగా ఉత్పత్తి మొదలైన విషయ జ్ఞానము పరిపూర్ణంగా ఉన్నటువంటి వాసుదేవుడు భగవంతుడు అనబడుతున్నాడు. శ్రీ అనేది గౌరవవాచకం, భక్తి సూచకం, లేదా నిత్యము లక్ష్మితో కూడి ఉండేటువంటి భగవంతుడు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. లక్ష్మి అంటే శ్రేయస్సు, జయము. లక్ష్మి అంటే డబ్బులు కాదు, శ్రేయస్సు, జయము. అమ్మవారు కూడా అవుతుంది, అది వేరే. జయము, శ్రేయస్సు, అభివృద్ధి, ఇవన్నీ కూడా శరి అనటానికి, శరి శరి అనటానికి కూడా. రెండవది అపారమైనటువంటి సామ్రాజ్యంతో కలిగిన వైరాగ్యము, ఇవి కూడా అవుతుంది భగవంతుడు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. శరి అనటానికి నిత్య లక్ష్యంతో కూడి ఉండేటువంటి భగవంతుడు, శరీ నివాసుడు. అటువంటి భగవంతుడు కనుకనే మానవుడు బలంగా లాగబడుతున్నవాడిలాగా పాపాలు ఎందుకు చేస్తున్నాడో చెప్పగలిగాడు. ప్రాణుల అనర్థాలన్నిటికీ కారణం కామం. ఈ కామమే లోకానికి అంతటికీ శత్రువు. ఈ కామానికే ఏదైనా అడ్డు తగిలితే, అంటే కామం తీరకపోతే ఏమవుతుంది, అదే క్రోధంగా మారుతుంది. కనుక క్రోధం కూడా కామమే. ఈ కామము, క్రోధము అనేవి రజోగుణం వల్ల కలుగుతాయి, లేదా రజోగుణం ఈ కామక్రోధాల వల్ల కలుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే కామం కలిగిన తర్వాత అది రజోగుణాన్ని ప్రేరేపించి జీవుణ్ణి ప్రవర్తింపజేస్తుంది. తృష్ణ కారణంగానే నేను పనులు చేయవలసి వస్తుంది అని రజస్సు వల్ల బానిసలై కష్టంలో విలపించటం మనం లోకంలో వింటున్నాం కదా. ఈ కాముడు మహాశనుడు అంటే తింటూనే ఉంటాడు, అంటే కావాలా 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 అని అర్థం. తింటూనే ఉంటే వీడి తిండికి హద్దు లేదు, అంటే ఆశకు హద్దు లేదు. ఎంత తిన్నా తృప్తి పడదు, ఈ పడనే పడడు. ఎంత సంగ్రహించినా, ఎంత కామములో లోలుడైనా తృప్తినే ఉండదు. కనుకనే మహాపాప్మా, మహాపాప్మా అంటే మహాపాపి అని అర్థం. ఈ కామము పూర్ణంగా కలిగిన వాడు మహాపాపి. కామమే ప్రాణులను ప్రేరేపించి పాపం చేయిస్తున్నది. అందరిలో ఉంటుంది కామం లేదని కాను, కానీ దాన్ని నొక్కి పెట్టేసేవాళ్ళు ఉంటారు, లేక దాన్ని జోలికే పోకోకుండా ఉండేవాళ్ళు కూడా మహాత్ములు దండుకున్నారు. కనుక ఈ సంసారంలో ఈ కామమే శత్రువు అని తెలుసుకోవాలి. కామం అంటే భార్యాభర్తలు ఒక్కటే కాదు, అన్ని విధాలుగా ఆశ, అది కావాలా ఇది కావాలని ఒక ఆశ కామం, అది అభివృద్ధి అవుతూనే ఉంటుంది. ఈ కామమే శత్రువు అని తెలుసుకోవాలి అన్నాడు భగవంతుడు. చిరక్కపోతారు చాలామంది. అందువల్ల కామాన్ని గెలిస్తే కానీ పాపం చెయ్యని స్థితి రాదు, పాపాలు పోతే కానీ పుణ్యాత్ములు కారు, పుణ్యం పెరిగితే కానీ సత్వశుద్ధి కలుగదు. సత్వశుద్ధి కలిగితే కానీ జ్ఞాన మార్గంలో నడవలేరు. జ్ఞాన మార్గంలో నడిస్తే కానీ జ్ఞానయోగం సిద్ధించదు. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. జ్ఞానయోగమే మోక్షం, మోక్షమే పరమ పురుషార్థం. అదే అందరికీ పరమ లక్ష్యం కూడా అయింది, అవ్వాలి కదా. భాగవతంలో యయాతి ఘట్టం వచ్చింది. అక్కడ ఆ యయాతి మహారాజు దేవయానికి ఇలా చెబుతున్నాడు, కామోపభోగ సుఖములు మేమారును, కామోపభోగ సుఖములు మేమారును, పురుషుడను భవించుచూ ఉన్నను కామంబు శాంతి పొందదు, ధూమధ్వజు దాజ్యవృష్టి గృంకుడు వడునే, గృంకుడు వడునే అన్నాడు యయాతి మహారాజు. అంటే 1000 సంవత్సరాలు సమస్త రాజ్య సుఖాలను అనుభవించినా కూడా నాకు కామం శాంతించలేదు అన్నాడు. ఇంకంతకన్నా ఇంకా ఘోరమైన పాపం ఏముంది చెప్పండి. కామభోగా సుఖాలను 1000 సంవత్సరాలు అనుభవించిన మనిషి యొక్క కామం శాంతించదు. ఆజ్యం పోస్తూ ఉంటే అగ్నిదేవుడు శాంతిస్తాడా? అగ్నిని ఆర్పాలంటే
విరుద్ధమైన నీళ్లను పోయాల. అది తప్ప ఎక్కువ టిన్నులు నూనె పోస్తే ఇంకా ప్రజ్వలిస్తాడు, ప్రజ్వలించి ఇంకా ప్రజ్వలిస్తాడు. ఆజ్యం పోస్తూ ఉంటే అగ్నిదేవుడు శాంతిస్తాడా అన్నాడు యయాతి. తనకే జ్ఞానం వచ్చిన తర్వాత ఈ కోరిక సంకల్పాల నుండి పుడుతుంది. అందుకే యోగ వాసిష్టం ఇలా మళ్ళీ చెప్పింది. యోగ వాసిష్టం కామ జానామితే మూలం సంకల్పాత్ కిల జాయసే నత్వాం సంకల్పయిష్యామి సమూలస్వం హి నశ్యసి సమూలస్వం హి నశ్యసి. ఓ కామమా, నీ మూలం నాకు తెలిసింది. నువ్వు సంకల్పం నుండి పుడుతున్నావు కదా, అందువల్ల ఇక నిన్ను సంకల్పించను, అప్పుడు నువ్వు సమూలంగా నశిస్తావు అని యోగ వాసిష్టంలో ఉంది. ఏదైనా చేయాలంటే ఒక సంకల్పం చేసుకోవాలి. చేయాలి ఈ యాత్రకు సంకల్పం. నానా అవస్థలు పడతావు, సంకల్పమే ఉండకూడదు. దేనికి సంకల్పం? తిండి నుంచి మొదలుకొని కట్టుకునే వస్త్రం వరకు సంకల్పాలు ఉండకూడదు. నేను ఆ పని చేయాలనే సంకల్పం ఉండకూడదు, అది జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఈ పని చేయాలా అనేటువంటి సంకల్పం ఎప్పటికీ ఉండకూడదు. అలాగే బయట లోపల ఏ విధమైన భావన చేసేవాడు, ఏ విధంగా ఉండేవాడు, పాపం చేయకుండా హాయిగా విహరిస్తాడో కూడా. వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి యోగ వాసిష్టంలో ఇలా చెప్పాడు. అంతః సంత్యక్త సర్వాశో వీతరాగో వివాసనః బహిసర్వ సమాచారో లోకే విహర రాఘవ. ఓ రాఘవ, అంతరంగంలో అంటే లోపల అన్ని ఆశలను విడిచిపెట్టి రాగద్వేషాలను పోగొట్టుకొని కామవాసన లేనివాడే ఉండు. అలా ఉంటూ బయట శాస్త్రం చెప్పిన అన్ని కర్మలను చక్కగా ఆచరిస్తూ సుఖంగా విహరించు అని ఈ విధంగా 5 శ్లోకాల్లో వశిష్ఠులు వారు ఉపదేశం చేశారు. కామము సర్వానర్థాలకు కారణం, కామరాహిత్యము సర్వానర్థాలకు కారణమని తెలుసుకొని కామాన్ని సంకల్పించకుండా ఉండాలి. ఇక భగవంతుడు కామం ఎలా శత్రువో దానిని దృష్టాంతాల్లో తెలిపోతున్నాడు. ఇక్కడ ధూమేనా ప్రియతే వన్హి యథా దర్శో మలేన చ యథోల్పేనావృతో గర్భ తథా తేనేదమావృతం. ఏ విధంగా పొగ చేత అగ్ని కప్పబడుతుందో, ఏ విధంగా అద్దం దుమ్ములో ఆ దుమ్ముతో కప్పబడుతుందో, ఏ విధంగా మావి చేత గర్భంలో ఉండే శిశువు కప్పబడి ఉందో, అదేవిధంగా ఆ కామము చేత ఈ ఆత్మజ్ఞానం కప్పబడి ఉంది అన్నాడు భగవంతుడు. ఎంత సులభంగా చెప్పుకొచ్చాడు. వింతగా అగ్ని నుండి పుట్టిన పొగయే అగ్నిని కప్పివేస్తుంది, అగ్ని వెలుగునిస్తుంది, పొగ చీకటినిస్తుంది, కళ్ళలో మంట పుట్టిస్తుంది, పొగ లోపలికి పోతే నానా ఇబ్బంది, మనమంత పడాల్సిందే కళ్ళు. అగ్నిలోనే పుట్టి అగ్నినే కప్పివేస్తుంది పొగ, మురికి అద్దాన్ని కప్పివేస్తుంది. మావి చేత గర్భం కప్పబడి ఉంది, గర్భం ఒక సంచిలో ఉంటుంది లోపల. అదేవిధంగా కామము చేత ఆత్మజ్ఞానం కప్పబడి ఉంది, కామము చేత ఆత్మజ్ఞానం కప్పబడింది. అంటే కామాన్ని తొలగిస్తే ఆత్మజ్ఞానం ప్రకటమవుతుంది, మావి తొలగిపోతే శిశువు బయటపడుతుంది, ఆత్మజ్ఞానం ప్రకటమవుతుంది అనే అభిప్రాయం. ఇక్కడ భగవంతుడు పొగతో అగ్నిలాగా, మురికితో అద్దంలాగా, మావితో గర్భంలాగా, కామంతో ఆత్మజ్ఞానం కప్పబడింది అని 3 ఉదాహరణలు చెప్పాడు మనకు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.